న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో అతిసార మృతుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జీజీహెచ్ లో చికిత్స పొందుతూ గత 3 రోజుల్లో 6 మృతి చెందారు. ఇంకా జీజీహెచ్ లో 50 వరకు చికిత్స పొందుతున్నారు. వీటన్నింటికి ముఖ్యంగా కారణంగా చెప్పుకోవచ్చు, ముఖ్యంగా తాగునీరు శుభ్రంగా లేకపోవడమే ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యానికి కార్పొరేషన్ శాఖ అలసత్వానికి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పాత గుంటూరు పరిధిలోని ఆనందరావుపేట, సంగడిగుంట, నల్ల చెరువులు ప్రాంతాల్లో సుమారు 500 మంది ప్రజలు మృత్యువుతో పోరాడుతున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్య శాఖతో పాటు నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు డయేరియా బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. తాగునీటిలో డ్రైనేజీ నీళ్లు కలవడం వల్లే రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. మున్సిపల్ శాఖ అలసత్వానికి నగరవాసులు బలవుతున్న పరిస్థితి ఇప్పుడు జీజీహెచ్ లో చూస్తున్నాము. ఇక్కడ జీజీహెచ్ లో స్పెషల్ వార్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నీటి కాలుష్యం వల్ల, ప్రధానంగా నీటి కాలుష్యం వలన ఇక్కడ మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ వైద్య చికిత్స కూడా ఆ విధంగా అంతే రీతిగా జరుగుతుంది. ఇప్పుడు కేవలం గుంటూరు నగరంలోని సంగడిగుంట, ఆనందపేట, పాత గుంటూరు సంబంధించిన పైపు లైన్లు, తాగునీటి పైపు లైన్లు కలుషితం వల్ల, కేవలం నీటి కలుషితం వల్లే అతిసార వ్యాధి బారిన పడి ఇక్కడ వైద్య సేవలు అయితే అందిస్తున్న దృశ్యాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. జీజీహెచ్ స్పెషల్ వార్డు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు అవుతుంది. ఇప్పటికైతే వైద్యులు అందించిన సమాచారం మేరకు అయితే ఇప్పటికి 5 మంది మృత్యువాత పడ్డారైతే ఉంది. ఇప్పుడు మొత్తం 300 మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మంచాలు కూడా, బెడ్స్ కూడా ఖాళీగా లేకపోతే స్పెషల్ బెడ్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వైద్య సేవలు అయితే అందిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి అవుతున్నాయి మీ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది ఇప్పటికి పేషెంట్స్ వచ్చారు, ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు? నిన్న రాత్రి మొత్తం 30 మంది పేషెంట్స్ వచ్చారు. ఈరోజు ఉదయం 9:00 నుంచి ఇప్పటిదాకా ఒక 15 మంది పేషెంట్స్ వచ్చారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తున్నాము. తగ్గిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఓవరాల్గా ఇప్పటికి నిన్నటి నుంచి ఈరోజు మొత్తం ఒక 80 మంది పేషెంట్స్ దాకా వైద్యం పొందినారు ఈరోజు. తర్వాత ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి ఒక ఏరియాగా డిస్ట్రిబ్యూట్ అయినట్టుగా లేదు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారు అని తెలుసుకుంటే రకరకాల ఏరియాస్, గుంటూరు టౌన్లో, గుంటూరు సిటీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. బాధితుల సంఖ్య అయితే పెరిగేటట్టుగా ఉంది. అయితే మందులైతే కానీ ఇప్పుడు వైద్య సిబ్బంది అయితే అందుబాటులో ఉన్నారు? కొరత లేదు, మందుల విషయంలో ఏం కొరత లేదండి. ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు డ్యూటీలో లేని డాక్టర్స్ని కూడా డ్యూటీకి రమ్మని పిలిపించి రౌండ్ ద క్లాక్ సేవలు అందించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. హౌస్ సర్జన్స్, పీజీలు, డాక్టర్స్ అందరు, స్పెషలిస్టులు అందరూ. ఇప్పుడు రాజు నాయుడు చెప్తున్న ప్రకారం అయితే సిబ్బంది అయితే అందుబాటులో ఉన్నారు. మందులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కానీ పేషెంట్స్కి మొత్తానికి అందజేస్తున్నాము. అయితే సెలవులో ఉన్న వైద్యులు కూడా పిలిపించి వైద్య సేవలు అయితే అందిస్తున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఏముంది. నగరంలో అన్ని ఏరియాలలో నుంచి కూడా వస్తున్నారు. అయితే కేవలం ఇది నీటి కాలుష్యము, మున్సిపల్ శాఖ అలసత్వం వల్ల ఈ విధమైన పరిస్థితి ఇక్కడ ప్రజలకు పట్టిందని కూడా మనకి వార్తలు అందుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ చిరంజీవితో లక్ష్మణ్, భారత్ టుడే.